అమ్మ ఆషాఢ మాసం అనగానే డిస్కౌంట్స్ అన్నీ మాకు కనిపిస్తూ ఉంటాయి. చీరలో డిస్కౌంట్ ఉంటుంది, లేకపోతే బంగారం షాపుల్లో తరుగు లేదు మజూరు లేదని డిస్కౌంట్స్ చాలా మాకు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆషాఢ మాసం ప్రత్యేకత అంటూ ఏంటమ్మ, అంటే ఆధ్యాత్మికంగా చూసుకుంటే? అర్చన, ఆషాఢ మాసానికి బాగా కనెక్ట్ అయిపోయినట్టు షాపింగ్కి. మజూరు లేదు తరుగు లేదు, బై వన్ గెట్ టు. సో చాలా షాపింగ్ చేయాలని బాగా ఈగర్గా ఎదురు చూసిన ఆషాఢ మాసంకి ఓకే వెరీ గుడ్ చెయ్యి పర్వాలేదు. బట్ దానికంటే కూడా ఆషాఢ మాసంలో తప్పనిసరిగా చేయాల్సినటువంటిది ఏంటంటే ఆరకుండా మంచిగా లేలేత గోరింటాకు ఆకుతోటి గోరింటాకు పెట్టుకోవడం. అసలు చూద్దాం ఈసారి మనం, ఆషాఢ మాసం వచ్చింది కదా, ఎంతమంది ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటున్నారా లేదా? మీరు చెప్పాక మీరు చెప్పింది విన్నాకనే పెట్టుకుంటారు, పెట్టుకోవాలి. యా, ఇది అంటే మన పెద్దలు చెప్పారు కానీ సైంటిఫిక్గా ఇప్పుడు సీజన్ చేంజ్ కదా, సో మన బాడీకి చాలా ఇమ్యూనిటీ పవర్ కావాలి, సో అలాంటి మలినాలు తొలగాలి, ఇవన్నీ ఉండాల సీజన్ చేంజ్ టైం. అది పర్టికులర్గా రెయినీ సీజన్ వస్తుంది కాబట్టి మన పెద్దలు ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ పెట్టారు ఆడవాళ్ళ యొక్క శరీరంలో, అంటే అది మగవాళ్ళకైనా సరే టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయటం, రోగనిరోధక శక్తిని పెంచడం అనేటటువంటిది ఇది ఒక పండగలాగా పెట్టారనమాట. సో మీరు నమ్ముతారు నమ్మరు, మా అమ్మమ్మగారు అంటే మా అమ్మగారి అమ్మ పెనుగంచిప్రోలు ఊరు, ఆవిడ మొన్న ఉన్నటి వరకు అంటే ఆవిడ 98 ఇయర్స్ వచ్చిన తర్వాత పరంపదించారు, అప్పటి వరకు కూడా అసలు ఆమె చేతికి గోరింటాకు లేని టైం చూడరు మీరు. సంవత్సరం మొత్తం ఆదివారం పెట్టుకుంటారు ఆమె, అది ఆదివారం ఇది సూర్యప్రధానం అని అట్లా ఆమె ఫిక్స్ చేసుకుంది ఆ సిస్టమ్. సో ఇంకా ఆదివారం పెట్టుకుంటారు, మళ్ళీ వచ్చే ఆదివారం పెట్టుకుంటారు. ఎప్పటికీ ఇంకా అసలు అది పోవడానికి వీల్లేదు ఆవిడ, ఎప్పుడు చేతులు చూసినట్లు ఏర్పుగా. అంటే మరి ఒక్కొక్క మన పాతకాలంలోని మన పెద్దలు ఎంత సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేశారు చూడండి. ఇప్పుడేంటి అసలు స్విగ్గీ ఆర్డర్ చేయటం, జొమాటోలో ఆర్డర్ చేయటం, దబ్బా దబ్బా పిజ్జాలు ఆర్డర్ చేయటం, తినడం, ఉరగడం, అది వచ్చింది ఇది వచ్చిందని డాక్టర్ దగ్గర ఉరగడం, వండలేనని చెప్పి దీనికి ఉరగడం, ఇదే పని. అస్సలు శరీర రక్షణ ఒక డిసిప్లిన్ సిస్టమ్ ఏది లేదు. స్పెషల్లీ మనం ఇప్పుడు ఆషాఢ మాసంలో అన్నిటికంటే ప్రధానం ఏంటంటే గోరింటాకు పెట్టుకోవడం. ఆషాఢ మాసం మామూలుగా పుణ్యకార్యాలకి వాటికి అంత పెద్ద పనికి రాదు అంటుంటారు. సరే పెళ్ళి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అటు ఒక చూరు కింద ఉండకూడదు, అత్తాకోడళ్ళు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ పోతే గృహ నిర్మాణాలు ప్రారంభానికి చాలా మంచిది. సో ఎప్పుడైతే ఏదైనా నిర్మాణం అనేది మనం ఆషాఢ మాసంలో మొదలు పెట్టుకుంటామో మంచి ధనప్రాప్తి, పశు సంపద ప్రాప్తి అనేటటువంటి ఫలితాలు చెప్పారు మన పెద్దలు. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ ఫలిత దీన్ని తీసుకుంటూ ఉపాసన అంటే ఏదైనా ఒక మంత్రాన్ని జపించటం లేదా సాధన చేయటం ఏదైతే ఉందో అది విపరీతమైన రిజల్ట్ వచ్చేటటువంటి సమయం స్టార్ట్ అయింది ఈ ఆషాఢ మాసం నుంచి. శ్రావణ మాసం, భాద్రపదం, ఆశ్వీజం ఇవన్నీ కూడా, మాఘమాసం, ఈ దక్షిణాయనం ఇదంతా కూడా ఉపాసనల బలం విపరీతంగా మనకి ఇచ్చేటటువంటిది అన్నమాట. అది స్టార్ట్ అయిందన్నమాట ఈ ఆషాఢ మాసంతో. కాబట్టి తప్పకుండా చీరలు కొనుక్కోండి పర్వాలేదు, బట్ ఈ ఉపాసన అంటే భగవన్ నామ జపాన్ని రిపీటెడ్గా మనం అనుకోవటం చేయటం అనేటటువంటిది అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఎన్ని సాధించినా కూడా, ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా కొనుక్కున్నా కలిగేటటువంటి ఆనందం ఒక రకంగా ఉంటుందండి. ఒక మంత్రాన్ని ఇన్ని వందల సార్లు, వేల సార్లు, లక్షల సార్లు జపించాము అంటే కలిగే ఆనందం వేరు ఉంటుంది. మీరు గమనించండి, జస్ట్ యు ట్రై 1 డే 2 డే 3 డే 4 డేస్ ట్రై చేయండి. ఈరోజు నేను 1000 సార్లు జపం చేశా, ఈ నామం చేసి మీకు ఏ నామం వస్తే ఆ నామం జస్ట్ అలా కామ్గా ఉండి జపం చేసుకోండి. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అంత పీస్ అయిపోతుంది మైండ్ అంతా, మనసంతా కూడా. సో ఈ టైంకి ఆ శక్తి ఉంది, దాన్ని మనం పాటిద్దాం.